హై ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు క్రేజీ మంకీ. సో తాజా మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేసాను. ఇప్పుడు విషయానికి వద్దాం. కలియుగంలో అనేక వింతలు సంభవిస్తాయి అని మనం విన్నాం, కానీ ఇప్పుడు మనం ఒక వింతని చూడబోతున్నాం. నవంబర్ లో 15 రోజులు చిమ్మ చీకటే అవనుంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా పేరుతో వచ్చిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు ఇంటర్నెట్ లో హాట్ టాపిక్ అయింది. పెద్ద పెద్ద వాళ్ళ నుండి సామాన్య ప్రజల వరకు అందరూ మాట్లాడుకుంటున్న విషయం ఇది. భూమంతా చీకటిమయం కాబోతుంది. 1-2 రోజులు కాదు, ఏకంగా 15 రోజులు మొత్తం భూమి చిమ్మ చీకటి కానుందట. 15 నవంబర్ 2016 నుండి 30 నవంబర్ 2016 వరకు భూమి చీకట్లోకి వెళ్తుందట. నాసా సైంటిస్టులు ఈ విషయాన్ని చెప్పారట. నాసా హెడ్ చార్లెస్ బోల్టెన్ నవంబర్ బ్లాక్అవుట్ గా పిలిచే ఇది 15వ తేదీ తెల్లవారుజామున 3 గంటల నుండి 30 నవంబర్ సాయంత్రం 4:15 వరకు ఉంటుందని చెబుతున్నారు. 10 లక్షల ఏళ్లకు ఒక్కసారి ఇలా జరుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. శుక్రగ్రహం గురుగ్రహాల మధ్య జరిగే ఖగోళ పరిణామాలతో ఇలా భూమి చీకటిమయం అవుతుందని చెబుతున్నారు. అంతేకాదు, 15వ తేదీ తెల్లవారుజామున 2:58 నుండి సూర్యుని వెలుతురు కూడా తగ్గుతుందట. బ్లాక్అవుట్ ఎఫెక్ట్ భూమిపై చూపనుంది. దీంతో 8-9 డిగ్రీల వరకు టెంపరేచర్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయట. అయితే ఈ వార్తలపై ఇప్పటి వరకు నాసా సైంటిస్టులు అధికారికంగా ఏమీ ప్రకటన చేయలేదు. ఈ విషయం మాత్రం వాట్సాప్, ఫేస్బుక్ లలో విపరీతంగా సర్క్యులేట్ అవుతోంది. అయితే ఇలా భూమి చీకటవుతుందనే వార్తలు నమ్మశక్యంగా లేవంటున్నారు కొందరు సైంటిస్టులు. ఎవరు వాదన ఎలా ఉన్నా నాసా పేరుతో వాళ్ల ఫోటోలతో ఈ వార్త సోషల్ మీడియాలో సర్క్యులర్ అవుతోంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.